హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్ఆర్ తాడేపల్లి మండలం సీతానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన భవంతులను ఈరోజు అక్కడ సిఆర్డి అధికారులు స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చేశారు ఈ స్థలాన్ని కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ స్థలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి సంబంధించినది మత్స్యకారులకు సంబంధించింది వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అక్కడ ఆ ల్యాండ్ని ఇవ్వడానికి అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది బట్ కేబినెట్ తీర్మానం చేసి ఆ ల్యాండ్ను ఒక పొలిటికల్ పార్టీకి ఇచ్చారు కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే అక్కడ కట్టిన బిల్డింగ్స్ కు సంబంధించి అనుమతి లేదు అనుమతి లేకపోవడం మాత్రమే కాదు కనీసం వాళ్ళు అనుమతి ఇవ్వండి అంటూ అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు అని తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట అక్కడ స్థానిక అధికారులు కూడా చెప్తున్నమాట అప్లికేషన్ కూడా పెట్టుకోకుండా అక్రమంగా స్థలంలో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి దాన్ని కూల్చేశారు అనేది వాళ్ళు చెప్తున్నమాట అయితే దాన్ని కూల్చివేతకు సంబంధించిన సమాచారం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందుగానే తెలిసినట్లు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కోర్టు నుంచి అక్కడ తదుపరి చర్యలు ఏం తీసుకోవద్దు అంటూ కోర్టు సిఆర్డీఏని కోరినట్లుగా ఆర్డర్స్ తెచ్చుకున్నారు ఆర్డర్స్ని సిఆర్డీఏ అధికారులు కూడా అందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బట్ వాటి నేటిని పట్టించుకోకుండా ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వెళ్ళి రెండు గంటల్లోనే మొత్తం అక్కడ ఉన్న నిర్మాణాలను ప్రభుత్వం అధికారులు అక్కడ కూల్చేశారు సో దీనికి సంబంధించి ఆ విశాఖపట్నంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్థలకే టైం జరిగింది కేబినెట్ తీర్మానంతో సో ఆ స్థలంలో కూడా నిర్మాణానికి అనుమతులు లేవు అంటూ అక్కడ స్థానిక అధికారులు నోటీసులు ఇచ్చారు స్థానిక అధికారుల నోటీసులు వారం రోజులు గడివిచ్చారు వారం రోజుల్లోపు సమాధానం చెప్పకపోతే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు సో ఇక్కడ రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలు స్థలాలు ఇవ్వడం అనేది కొత్త విషయం ఖచ్చితంగా కాదు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అసెంబ్లీలో ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఉన్న శాసనసభ్యులు ఉన్న పార్టీలకు ఎంత స్థలాన్ని ఇవ్వాలి ఇరవై ఐదు శాతం ఉన్న పార్టీలకు ఎంత స్థలం ఇవ్వాలి రాజకీయ పార్టీలకు స్థలాలు ఇవ్వడానికి సంబంధించిన అవకాశాలు ఏంటి ఎలా ఇవ్వచ్చు అనే దానిపైన అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటి ఎన్డీఏ సర్కారే ఒక డెసిషన్ తీసుకుంది ఆ డెసిషన్ మేరకే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈవెన్ తెలుగుదేశం పార్టీకి కూడా స్థల కేటాయింపు జరిగింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న స్థలం కూడా అలా కేబినెట్ తీర్మానం ద్వారా తీసుకున్న స్థలమే సో ఆ స్థలంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భవనాలని కూల్చే ప్రయత్నం చేయడం అంటే కక్ష సాధింపుగానే ఖచ్చితంగా కనపడుతోంది రాజకీయ పార్టీలకు స్థలాలు ఇచ్చిన సందర్భంలో అన్ని పార్టీలకు ఇచ్చినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్థలాలు ఇచ్చారు అక్కడ కూల్చివేతలకు సంబంధించి అధికారుల అత్యుత్సాహం కనపడుతోంది ప్రభుత్వానికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అంటే ఇంత పెద్ద వ్యవహారం ప్రభుత్వానికి తెలియకుండా జరిగే ఆస్కారం ఏమాత్రం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమే అది అక్రమ నిర్మాణమైన అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు గతంలో ఆ ఇచ్చిన సందర్భంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అది మేము రెంట్కుంటున్న బిల్డింగ్ అంటూ చెప్తూ వచ్చారు సో దానికి సంబంధించి కూడా వివాదం జరిగింది ప్రభుత్వ స్థలంలోనే ప్రజావేదికని కట్టారు సో ప్రభుత్వ స్థలంలోనే అనధికారికంగా బిల్డింగ్లు కడితే ఎలా అది వైలేషన్ కదా అంటూ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రజావేదికని కూల్చేస్తుంది అలా అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో బిల్డింగ్ కట్టడం తప్పని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నప్పుడు తమ తమ పార్టీ కార్యాలయాన్ని అనుమతి లేకుండా ఎలా నిర్మాణి నిర్మిస్తారనేది కూడా ప్రశ్న దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనుమతులు తీసుకోవడానికి సంబంధించి ప్రయత్నం చేయాలి కనీసం అప్లై కూడా చేయకుండా అనుమతులు రాకుండా నిర్మాణం చేయడం ఖచ్చితంగా అనైతికం అధికారంలో ఉన్న పార్టీ ఆ తరహా చర్యలకు శ్రీకారం చుట్టూ కూడా చేయకూడదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పి చేసింది సో కోర్టు తీర్పును పట్టించుకోకుండా అధికారులు ఎందుకు కూల్చేసారో దానికి అధికారులు సమాధానం చెప్పాలి అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు ఎక్కడైనా దేశంలో రాష్ట్రంలో బిల్డింగ్ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పేరుతో కొన్ని స్కీమ్స్ని ప్రభుత్వాలే తీసుకొస్తూ ఉంటాయి సో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలకు సంబంధించి బీఆర్ఎస్ పేరుతో ప్రభుత్వానికి కొంత డబ్బులు చెల్లిస్తే వాటిని రెగ్యులరైజ్ చేస్తుంది ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో అనుమతులు లేకుండా వెంచర్లు వేసిన దగ్గర లేకపోతే వెంచర్లకు కావాల్సిన నిబంధనలు పాటించకుండా వేసిన వెంచర్లకు సంబంధించో ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వానికి కొంత ఫీజు కడితే వాటిని రెగ్యులరైజ్ చేస్తుంది చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు అటువంటి వెసులుబాటుని అక్రమ నిర్మాణాలు లేకపోతే అనుమతులు లేకుండా నిర్మించిన వాటికి సంబంధించి ఒక రిలాక్సేషన్ ప్రజలకు ఇస్తూ ఉంటారు సో ఇలాంటి సందర్భంలో అటువంటి నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లేకపోతే వాళ్ళకి ఫైన్ వేయొచ్చు కనీసం వాళ్ళు కొంత టైం ఇచ్చి ఉండొచ్చు విశాఖపట్నంలో పార్టీ కార్యాలయానికి వారం రోజుల పాటు సమయం ఇచ్చి తాడేపల్లిలో మాత్రం తెల్లారేసరికే కోల్చు కోలగొట్టాల్సిన అవసరం ఏంటి అంటే ఖచ్చితంగా అది వెండెట్ట పాలిటిక్స్గానే చూడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నివాసం కూడా అనుమతులు లేకుండానే ఉన్న నివాసంగా ఉన్నప్పుడు సో దానికి సంబంధించి చర్యలు లేనప్పుడు ఇక్కడ మాత్రమే చర్యలు ఎందుకున్నాయనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు ఎవరిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుమతులు లేకుండా కట్టినా పర్వాలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుమతి లేని నిర్మాణాల్లో ఉన్నా పర్వాలేదు ఎదుటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఎలాంటి వైలేషన్ చేసినా ఏం కాదు అధికారంలో ఉన్నవాళ్ళు వైలేషన్స్ చేయొచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మాత్రం వైలేషన్ చేస్తే వాటిని చేస్తామనే తరహాలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు బిహేవ్ చేస్తున్నాయనే విషయం అర్థమవుతోంది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మరొక మాట తెలుగుదేశం పార్టీకి కూడా తెలుగుదేశం పార్టీకి కూడా రాష్ట్రంలో అనేక చోట్ల ప్రభుత్వ స్థలాన్ని నామినల్ ధరకే ఇచ్చేశారు కేటాయించారు క్యాబినెట్ డెసిషన్ మేరకు అటువంటి స్థలాలను కేటాయింపు జరిగింది అవి కూడా తొం ముప్పై మూడేళ్ళు తొంభై తొమ్మిది సంవత్సరాలు అలా లీజుకి ఇస్తూ ఉంటారు చాలా నామిన నామినల్ లీజుకి మాత్రమే ఇస్తుంటారు సంవత్సరం నెలకు సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే లీజు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది ఆ భూములకు సంబంధించి సో అదే వేసులుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన సందర్భంలో ఇక్కడ కూల్చివేతకు సంబంధించిన అంశంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అధికారికంగా ఒక సమాచారం అయితే రాలేదు ప్రభుత్వం వైపు నుంచి కూల్చివేత్తలు ఎందుకు చేశారనే దానిపైన ఎలాంటి ప్రకటన రాలేదు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాత్రం ఇది అక్రమ నిర్మాణం కాబట్టి అక్కడ మత్స్యకారుల పొట్టగొట్టి నిర్మించారు కాబట్టి అక్కడ స్థానిక నీటిపారుదల శాఖ స్థలంలో నిర్మించారు కాబట్టి కూల్చేసామని చెప్తున్నారు అనుమతులు లేవు అని చెప్తున్నారు సో కేవలం మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెల్లవారేసరికి కూలగొట్టాల్సినంత అవసరం ఉన్న బిల్డింగు అనుమతి లేని బిల్డింగు కేవలం ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం మాత్రమే ఉందా అంటే ఖచ్చితంగా కాదు కొన్ని వందల వేల బిల్డింగ్స్ ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా నిర్మించిన ఉంటాయి వాటన్నిటి విషయంలో లేని శ్రద్ధ వాటన్నిటి విషయంలో అర్ధరాత్రి పొద్దున బుల్డోజర్లు వెళ్ళలేదు ఇక్కడ మాత్రమే ఎందుకు వెళ్ళేదానికి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీగా కూటమికి సంబంధించిన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం ఉంటుంది